హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాగా బాగా మాగిన అరటిపండును అయితే ఒకదాన్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా మాగిన అరటిపండు అంటే దాదాపు మనందరం కూడా తినడానికి పెద్దగా ఇష్టపడం కాబట్టి ఇలాంటి దానిని మీరైతే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫోర్క్తో ఇలాగా స్మాష్ చేశారంటే చాలా నీట్గా అయిపోతుంది స్పూన్ కన్నా కూడా. తర్వాత దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే ఇలాగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఇది కొద్దిగా ఇలాగా మనము దంచుకున్నట్టుగా చేసామనంటే ఈజీగా పౌడర్ అయిపోద్ది. అలాగే అరటిపండు బాగా మాగి వెట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. నాఫ్థలిన్ పౌడర్ అనేది దాంట్లో కలిసిపోతుంది. ఇది మనకి మాగిన అరటిపండు కాబట్టి అరటిపండు స్మెల్ మాత్రమే వస్తుంది, నాఫ్థలిన్ బాల్ స్మెల్ ఎక్కడా తెలియదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేదంటే కవర్ మీద కానీ పెట్టుకోవాలి, పేపర్ మీద పెట్టుకోకూడదు. ఇలాగా మీరైతే అక్కడొక చోట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇంట్లోకి ఎలకలు వస్తున్నాయని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 100 to 200% ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అరటిపండు స్మెల్ వస్తుంది కాబట్టి ఎలుక ఈజీగా తినేస్తుంది. తిన్న తర్వాత దాని పొట్ట అయితే చెడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి పారిపోతుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చే ఛాన్సెసే ఉండవన్నమాట. కాబట్టి ఎలుకల సమస్యతో బాధపడే వాళ్ళు, ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు, ఇక ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 inch సైజులో ఉన్న అల్లం ముక్కనైతే తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా దీన్ని దంచుకున్నా కూడా పర్వాలేదు, కాకపోతే చిన్న ముక్క కాబట్టి దంచుకోవడము ఇది అటుపడడం ఇటుపడడం అంతా అవుతుంది. గ్రేట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనకి కావాల్సింది దీంట్లో నుంచి వచ్చే రసం అనమాట. అల్లం రసంలోకి జస్ట్ కొంచెంగా తేనెని యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఒక స్పూన్లోకి తీసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది, లోపల కఫం ఎక్కువగా ఉంది, జలుబు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. పరిగడుపున తీసుకోండి, మీకైతే వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం వస్తుంది కాబట్టి మనమైతే ఇంటి దగ్గర దీపాలన్నీ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటి కోసము ఇలాగా ఒక పెద్ద సైజ్ బాటిల్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ కట్ చేసుకున్న ఈ బాటిల్ మిడిల్ పార్ట్ను మనకు కావాలి. ఇలాగ దీపాలు పెట్టుకుంటాం కదా, సో ఈ దీపాలకైతే కొండెక్కకుండా అంటే గుమ్మం దగ్గర పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటాం, ఈవినింగ్ కంపల్సరీ కార్తీక మాసం అంతా పెట్టుకుంటూ ఉంటాం కదా తులసమ్మ దగ్గర. అలా దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే ఇలాగ ప్రమిదకి మంచిగా గాడ్లాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎంత గ్యాప్తో ఉంది కదా. ఇక్కడ కింద పెట్టింది కూడా ఆయిల్ కారకుండా ప్లాస్టిక్ బాటిల్ కింద పార్ట్ పెట్టానమాట. దీపం కింద ఉంది చూడండి, ఆయిల్ కారకుండా ఉంటుంది, కింద బండలంతా గలీజ్ అవ్వకుండా, డోర్ దగ్గర నూనె కారకుండా ఇలాగా బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోమలు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆడుకునేటప్పుడు కానీ మనం బయట ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదంటే ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉంటే కుడతా ఉంటాయి, అది కుట్టడం ఏమో కానీ అది ఇచ్చింగ్ అయితే చాలాసేపు వస్తుంది అనమాట. గీకి 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 స్కిన్ అంతా పాడైతూ ఉంటుంది, పిల్లలకైతే ర్యాషెస్ లాగా అయిపోతూ ఉంటాయి కదా. చిన్నపిల్లలకైతే ఇలాగా విక్స్ అప్లై చేయండి ఆ దోమ కుట్టిన ప్లేస్లో, వాళ్ళు గీకుతా ఉన్న ప్లేస్లో. పెద్దవాళ్ళు అయితే కనుక జండు బామ్ కానీ అమృతాంజన్ కానీ అప్లై చేసేసుకోండి. మీకు అసలు ఆ దురద ఇచ్చింగ్ ఏది ఉండదు, మంట కూడా ఉండదు, ఈ తొందరగా దాని నుంచి రిలీఫ్ వస్తుంది, అసలు మార్క్ కూడా ఉండకుండా పోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్ కింద పార్ట్ని అయితే తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలాగా సాల్ట్లోకి కొంచెము కర్పూరం వేసేయాలి. కర్పూరంని కొద్దిగా పౌడర్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ నాఫ్థలిన్ బాల్ పూర్తిగా మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. వేస్తే ఏంటంటే బల్లులు అనేవి దరిదాపుల్లో లేకుండా ఉంటాయి కాబట్టి నాఫ్థలిన్ బాల్ కూడా వేసాను. దాంట్లోకి కొంచెం కంఫర్ట్ని యాడ్ చేశాను. వీటన్నింటినీ మనము మన ఎక్కడైనా ఇక్కడ కిటికీల దగ్గర కబోర్డ్స్లో లేదంటే డోర్ రూమ్లలో అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నాము, బాత్రూంలో పెట్టుకున్నారనంటే మీకు మంచి స్మెల్తో పాటు బల్లులు బొద్దింకలు తిరిగే ఛాన్సెస్ ఉండవన్నమాట, చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. బాత్రూంలో కూడా పెట్టుకుంటే మంచిదే, నెగిటివిటీ పోతుందన్నమాట, ఉప్పు ఉంటుంది కాబట్టి మంచి స్మెల్, రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇలాగ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బాదంని అయితే తీసుకోండి. బాదం
బాదం అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది. మనం రోజు నానబెట్టిన బాదం తినడం చాలా మంచిది హెల్త్కి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. తర్వాత ఇలాగా ఏదైనా ఒక గరుకుగా ఉండే బండ తీసుకొని దానిపైన బాదంను అయితే ఇలా నూరినట్టు చేస్తూ ఉండాలి. దాంట్లోకి పాల మీద మీగడని తీసుకొని ఆ మీగడతో పాటు ఈ బాదంని ఇలా మెత్తగా చేస్తూ ఉన్నాను. ఇది మంచి క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట బాగా నూరిన తర్వాత. దీనిలోకి నేను ఇంకొంచెం మీగడని యాడ్ చేసేసి రెండింటిని కూడా స్పూన్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలాగా దేంట్లోకైనా తీసుకున్న తర్వాత దీనిని మరొకసారి మీరు మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా చేసుకోవాలి. మామూలుగా పాలు మన స్కిన్కి పెడితేనే మన స్కిన్ టోన్ మారిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్లోకి వస్తుంది. అలాంటిది పాల మీద మీగడ అంటే ఇంకా మనకి మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్గా ఉన్న స్కిన్ కూడా మంచిగా కలర్లోకి వస్తుంది అనమాట, మంచి గ్లోయింగ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. బాదం మిక్చర్ ఉంది కాబట్టి మన స్కిన్ ఆటోమేటిక్గా చాలా న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దీనిని ఇలాగా మంచిగా మసాజ్ చేసేసుకోవాలి క్రీమ్ని. ఇదేంటంటే కింద నుంచి పైకి మన ఫేస్కి పెడుతున్నప్పుడు కింద నుంచి పైకి మంచిగా మసాజ్ చేస్తున్నట్లుగా అనాలి. అప్పుడు ఏంటంటే స్కిన్ టైటన్ అవుతుంది అనమాట, స్కిన్ ముడతల్లాగా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా, అలా లేకుండా స్కిన్ అనేది మంచిగా టైట్ అవుతుంది. అలాగే దీనిని మసాజ్ చేయడం కూడా రెండు ఫింగర్స్తో ఎయిట్ షేప్లో మసాజ్ చేసామంటే ఆ స్కిన్లో ఉండే నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి బ్లడ్ అనేది మంచిగా పంపింగ్ అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట. స్కిన్ డల్గా ఉండే స్కిన్ కూడా మంచిగా యాక్టివ్గా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలాగా బాదం మీగడ పేస్ట్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మార్కెట్ నుంచి కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఇక్కడ చూడండి ఆకు వెనకాల గుడ్లు ఉన్నాయి, అంటే ఇవి పురుగు గుడ్లు అనమాట. మనం మామూలుగా ఆకుని ఇలాగ చూసి ఆ ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం, కానీ బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. సో ఇది చూడకుండా మనం తినేస్తే కనుక అసలు మన హెల్త్ ఎంత పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా ఒకసారి చూసుకొని కడిగి ఆరబెట్టుకొని ఒలిచి పెట్టుకోండి. ఎందుకంటే రోజు రోజు ఇలాగా మనం ఏదైనా కూర చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా వేసేస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి, రెండు ఆకులు కలిసి ఉన్నాయి కానీ ఓపెన్ చేసి చూస్తే లోపలంత బూజుందనమాట. సో ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి. వానలు పడే టైంలలో అయితే ఇవి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం టైం కేటాయించుకోవడం అవసరము. ఇలాగా మంచిగా నీట్గా చూసి కడిగి ఆరబెట్టుకొని తర్వాత వాడుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత అయితే ఇక్కడ ఒక పెనం తీసుకున్నాను కదా, దాంట్లోకి అయితే కావాల్సిన ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలని వాపెట్టుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ నేను ఇవి కొన్ని తీసుకున్నాను, వీటిని దగ్గరుండి వేపుకోవాలి, లేదంటే ఇల్లంతా కూడా ఘాటు స్మెల్ వస్తుంది. ఇవి గింజలు ఉంటాయి కాబట్టి తొందరగా మాడు వాసన వస్తాయి అన్నమాట. అదే పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకున్నాను. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ చుక్కలే ఉండదు ఇక్కడ. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకుని, ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసాను. ఇది పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వేగుతుంది, హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి వేగేలోపు ఇక్కడ నాలుగు వెల్లుల్లిని పెద్ద పాయలు ఉంటాయి కదా, సో వాటిని అయితే పాయలుగా ఇలాగ చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక గిన్నె కొబ్బరి గిన్నెను కూడా ఇలా ఎండిన కొబ్బరి అనమాట, ఇది ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి గిన్నె. సో దీనిని చాక్తో కానీ లేదంటే ఇలా పీలర్తో కానీ సన్నగా ఇలాగ చేసుకున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, కొబ్బరి. కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి అది కూడా డ్రై రోస్ట్ లాగా వేపుకోవాలి, లేదు ఇది బాగా ఎండిపోయింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి ఇక్కడ రాక్ సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం మిక్సీ వేసే టైంలో కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము మిక్సీ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మరీ ఫైన్ లాగా కాకుండా ఇలా బరకగా ఉంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలోకైనా, అన్న ఇడ్లీలోకైనా, దోశలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు దగ్గు అయిన వాళ్ళు కంపల్సరీ తినాల్సిన రెసిపీ అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళు నోరు తినడానికి ఏమి అంత టేస్టీగా ఉండదు, చేదు చేదు కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది, దగ్గు రాకుండా మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది అనమాట. లోపల ఉన్న కఫం అంతా పోతుంది, జలుబులు దగ్గులు ఇలాంటివి ఏవి రావు. ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కూడా చాలా ఇదే ఇస్తూ ఉంటారు. ఇంకా మదర్లు అయితే, అంటే పిల్లల తల్లులు అయితే పాలు రావడానికి ఖచ్చితంగా తినాలి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజులలో అయితే తిలకం పెట్టుకుంటే
ఉంటే చెమటకి కారిపోతుందని, లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తుందని చాలామంది స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈజీగా వాడుకోవచ్చని. కానీ స్టిక్కర్స్ పెట్టుకొని ఆ స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వైట్ కలర్లోకి వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, మొత్తం అచ్చు పడిపోతూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి అయితే పుండు కూడా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకొని తర్వాత స్టిక్కర్ని పెట్టుకోండి. మీకు అసలు అలాంటి మచ్చలు పడడం, ఇచ్చింగ్ రావడం లాంటివి జరగకుండా మీరు నీట్గా స్టిక్కర్ని యథావిధిగా వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూను నేను వంట సోడా వేశాను, అలాగే ఒక స్పూను సాల్ట్ వేశాను. దాంట్లోకి హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను, ఇది పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ కాబట్టి హాఫ్ పిండుతూ ఉన్నాను. ఈ నిమ్మ చెక్కను కూడా దీంట్లోకే వేసేసి నీళ్ళని అయితే బాగా మరిగిస్తూ ఉన్నాను. నీళ్ళు బాగా మరగడం అంటే మరీ ఓవర్గా కాదు, ఇలాగా లోపల వేసిన సాల్ట్ బేకింగ్ సోడా, ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి వాటర్ నిలబడతా ఉంటాయి కదా కిచెన్ సింక్లో, వాటర్ నిలబడ్డము లోపల పైపులు అంతా జామ్ అయిపోవడము, స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటే వాటర్ తీసేసుకొని తర్వాత మీరు ఇలాగా కాగబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా దానిని అయితే ఇలాగ పోసేయండి. పైపులలో ఏమైనా డ్యామేజ్ అవుతావేమో, పైపులు కాలుతాయేమో అనుకుంటారు చాలామంది, అసలు ఏమీ కాదు. ఎందుకంటే పైపులకు ఆల్రెడీ ఆయిల్ జిడ్డంతా పట్టేసుకొని ఉంటుంది ఒక లేయర్ లాగా, అలాంటి జిడ్డంతా వదులుతుంది కానీ పైపులు ఏం డ్యామేజ్ అవ్వవు. ఇలా పోసిన తర్వాత అదే నిమ్మ చెక్కతో ఇలా రుద్దారంటే నీట్గా వచ్చేస్తుంది. ఆ వేడి నీళ్ళు పోసాం కాబట్టి అక్కడ ఉండే జిడ్డు ఆయిల్ జిడ్డంతా ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది, సింక్ క్లీన్ అయిపోతుంది, లోపల దాకా పైపులంతా కూడా నీట్గా అయిపోతాయి అన్నమాట. మొత్తము వాసన రాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా ఇలాగ హాట్ వాటర్తో మనం వేసుకున్నాము అంటే మనకి సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు, లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. ఇలా వేడి నీళ్ళు పోసినప్పుడు కాక్రోచ్లు ఏమన్నా లోపల పైపులలో ఉన్నా కూడా అవంతా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి సండే రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి సండే నైట్ మీరు గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఆ వీక్ అంతా కూడా మీకు సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లవంగాలను అయితే తీసుకొని బర్నర్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇది మామూలుగా మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఇలాగా ఏవైనా చపాతీలు చేసుకునేటివి ఉంటాయి కదా పట్టుకునేవి, సో ఇలాగా ఉండే వీటితోనైనా కూడా మీరు కాల్చుకోవచ్చు. కాకపోతే పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ పట్టుకున్న ప్లేస్లో సరిగా కాలవు కాబట్టి నేను డైరెక్ట్ బర్నర్ పైన పెట్టేశాను అన్నమాట. సో వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి కొంచెము చల్లగా అవ్వాలి, అసలు ఇవి కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. అసలు కొంచెం చల్లగైన తర్వాత ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మామూలుగా చేత్తో అన్నా కూడా పౌడర్ అవుతుంది, కాకపోతే దీంతో అన్నప్పుడు ఇంకొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెము తేనెని యాడ్ చేసేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గు ఎక్కువ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దగ్గర దగ్గరగా అని అనుకున్నప్పుడు ఇలాగ చేసిన దీనిని ఇలాగా పిల్లలకైతే నాకు ఇచ్చేసేయండి. మీరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా ఇలాగ దీన్ని తింటా ఉన్నారు అని అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. మనం ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే థ్రోట్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలకైతే ఇలా తేనె కూడా పెట్టాం కాబట్టి ఎటువంటి ఘాటు తెలియకుండా వాళ్ళు ఈజీగా తినేస్తారు. పెద్దవాళ్ళు అయితే కనుక తేనె లేకుండా కూడా తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులతో అయితే చాలా అంటే చాలా మంచి రెమెడీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇలాగ తమలపాకులు ఉంటాయి కదా, సో తమలపాకుల పైన అయితే కొంచెము విక్స్ అప్లై చేసేయండి. మీరు ఒక 4-5 తమలపాకులు తీసుకోండి, అంటే వాళ్ళకి ఉండే దానిని బట్టి మీరు ఇలాగ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ పెద్ద సైజు తమలపాకులు కాబట్టి ఒక 3 తీసుకున్నాను. ఇలాగ విక్స్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన కొంచెం లైట్గా హీట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా విక్స్ పూయని తమలపాకుకి పూసిన తమలపాకుకి ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ఇది ఆయిల్ ఆయిల్ ఉంది కదా, అంటే అది హీట్కి మెల్ట్ అవుతుంది అనమాట. ఆకుపైన ఉండే విక్స్ అనేది మెల్ట్ అయినట్టుగా ఆయిల్ లాగా వచ్చేస్తుంది. అది లైట్గా హీట్గా ఉన్నప్పుడే, అంటే వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి చెస్ట్ పైన, గొంతు దగ్గర, నుదుటి పైన, బ్యాక్ సైడ్ వీపులో అలాగా అంటించేసేయండి. ఇది నైట్ పడుకునేటప్పుడు మీరు చేశారంటే వాళ్ళకి నైట్ అంతా రిలీఫ్ ఉంటుంది అనమాట. అలాగే విక్స్ని నోస్ దగ్గర, చెంపల మీద, ఇలాగా పైన ఫోర్హెడ్ పైన మంచిగా ఇలా అప్లై చేసి బెడ్షీట్ కప్పి పండుకోబెట్టారనంటే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా జలుబు పొద్దున కల్లా మాయమైపోతుంది. ఇంకా ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేశాను. తర్వాత దాంట్లోకి కొంచెం వెనిగర్ వేస్తూ ఉన్నాను. ఇలాగా వేసిన వీటిని మంచిగా కలుపుకోవాలి. కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా చీమలు
సినిమాలకి చాక్ పీస్ గీయాల్సి వస్తుంది అనుకునేవాళ్ళు, బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకునేవాళ్ళు, ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ మిక్స్ చేసిన వాటర్ని కిచెన్ కౌంటర్ టాప్ పైన, మీరు పెట్టే ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఇలా పోసుకున్నా సరిపోతుంది, లేదంటే ఏదైనా క్లాత్ తీసేసుకొని మొత్తం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినా సరిపోతుంది. సింక్లో కూడా పోసేయండి, లోపల నుంచి బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటాం కదా, సో దాంట్లో నుంచి లీక్ అవ్వడము, వాటర్ డ్రాప్స్ లీక్ అవ్వడము, ఇట్లా రబ్బర్ గ్యాస్కెట్ నుంచి రావడము జరుగుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ చిన్న టిప్ ఫాలో అవ్వండి, ఒక 2 చుక్కల ఆయిల్ని ఇలాగా గ్యాస్కెట్ దగ్గరగా ఇలాగ అప్లై చేసేయండి. తర్వాత మిడిల్లో హోల్స్ ఉంటాయి కదా, సో దాని దగ్గర కూడా ఆయిల్ అప్లై చేయండి. దీనివల్ల ఏంటంటే గ్యాస్కెట్ నుంచి బయటకి డ్రాప్స్ డ్రాప్స్గా లీక్ అయ్యేది రాదు, మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదనమాట. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్కి తడి అంటుకోదు కాబట్టి మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదు, అలాగే సైడ్లలో డ్రాప్స్ డ్రాప్స్ లీక్ అయ్యేది కూడా రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. పప్పు అయితే ఇంకా ఎల్లో కలర్లో పొంగు వస్తుంది కదా, అదంతా మూత కంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చింతపండు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ చింతపండులో లోపల గింజలు ఏదన్నా నార ఏదన్నా ఉన్నా కూడా లోపల పురుగు ఫామ్ అవుతుంది అనమాట. లోపల ఫామ్ అయ్యి కొంచెంగా తినేస్తా అంత గలీజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలనంటే ఇలాగా ఎండుమిరపకాయలు తీసుకొని దానిలో గింజలు ఉంటాయి కదా, సో ఆ గింజలను అయితే దీంట్లో రాల్పేసుకోండి. ఇవి ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ ఘాటుదనానికి ఆ పురుగు అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో మనకి మంచిగా నీట్గా ఉంటాయి, ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అయితే దీని మీద పెట్టుకుంటాము, బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి అంటుకుంటూ ఉంటుంది. ధూపం ఏదైనా పెట్టినామంటే ఇంకా ఖర్చుకోపోతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసి కర్పూరం బిళ్ళను పెట్టామంటే అది ఎక్కువసేపు వెలుగుతుంది, పొగంతా దానికి అంటుకోకుండా మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది అయితే మీకు జాజికాయ అంటారు దీన్ని. ఇది మనకి ఏ ఆయుర్వేద షాప్లోనైనా, కిరాణా షాప్లోనైనా, లేదంటే పూజా స్టోర్లలో కూడా దొరుకుతుంది ఈ మధ్య. సో దీన్ని అయితే మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇవి ఒకసారి ఇలాగా కొంచెం ఒక కాయ తీసుకొని ట్రై చేయండి, మీకు ఏదైనా రిజల్ట్స్ ఉంటే ఎక్కువగా 5-6 కాయలు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. ఇలాగా మంచిగా మెత్తగా దంచుకోవాలి, ఇది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట. దాంట్లోకి అయితే కొంచెం తేనెని యాడ్ చేసేసుకోండి, జాజికాయ ప్లస్ తేనె ఇవి రెండింటిని, ఎందుకంటే మంగు మచ్చలు నల్ల బొంగు అంటారు కదా, సో అది ఫేస్ పైన ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అది కొంచెం స్టార్ట్ అయిందంటే మొత్తం స్కిన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఫేస్ అంతా కూడా గలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెము ఇలాగా తీసుకొని ఆ మచ్చలు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కళ్ళ కింద డార్క్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా నల్లగా, ఆ ప్లేస్లలో మొత్తం కూడా ఇలా రఫ్ చేస్తూ ఉన్నట్టుగా మంచిగా దీనిని అప్లై చేసేయండి. ఒక 15-20 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయితే. జాజికాయ అనేది మనకి న్యాచురల్ రెమెడీ అనమాట, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనివల్ల మీకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనే భయం కూడా అవసరం లేదు. కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది తగ్గడానికి, కాబట్టి కొద్ది రోజులు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట. ఆయుర్వేదం చిట్కాలు అనేటివి కొద్ది రోజులు టైం పడుతుంది, వెంటనే రిలీఫ్ అనేది కనపడదు కాబట్టి పని చేయట్లేదు అని అనుకోవద్దు. ఒక 20 డేస్ చేయండి, 20 డేస్లో మీకు కంప్లీట్ రిజల్ట్స్ తెలుస్తాయి, ఇది మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన ఇళ్ళలో అయితే సోప్ పీసెస్ మిగిలిపోయి ఉంటా ఉంటాయి, అంటే మనం సోపు వాడుకోగా అరిగిపోయి ఇలాగా పీసెస్ లాగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే మళ్ళీ కొత్త సోప్కి అంటిచ్చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు అంటుకుంటాయి కొన్నిసార్లు అంటుకోవు, కొంతమంది అయితే అంటించుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు. అలా పక్కన పడేసే బదులు ఇలాగా ఏదైనా నెట్ బ్యాగ్ ఉంటుంది కదా ఇలా జాలి ఉండేటివి, సో ఇలాంటి వాటిని ఒక దాన్ని తీసుకొని దీన్ని అయితే ఒక ముడి వేసేసుకోవాలన్నమాట. సోప్ పీసెస్ దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ యూజ్ చేస్తామని అంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, సో దీంట్లో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, అది చూపిస్తాను చూడండి. దీంట్లో వాటర్ అయితే కొంచెం నల్లగా అట్లా ఇట్లా అయిపోయి ఉంటాయి, మనకి లోపల కూడా వాటర్ ఫ్లష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి లోపల మరకలు పడకుండా మంచిగా ఎప్పుడు టాయిలెట్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట, మంచి స్మెల్తో కూడా వస్తూ ఉంటాయి వాటరు. అలా అందుకోసము ఇది పెడతా ఉంటే మనకి సోప్ యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నేను అసలు కడగలేదు, కడకపోయినా కూడా తెల్లగా ఉంది, అంటే మనకు వచ్చే వాటర్ అంతా సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లోపలంతా క్లీన్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఇలాగా పెట్టేసుకోండి. ఇంకా అలాగే కాకుండా ఒకవేళ
అలా సోప్ పీసెస్ ఏమి లేవనుకునే వాళ్ళు ఫ్లెష్ ట్యాంక్లో ఇలా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ బట్టల సోప్ ఉంటుంది కదా, సో బట్టల సోప్ని అయితే కొంచెం ఇలా తురుముకోండి, గ్రేటర్ ఉంటుంది కదా దాంతో చేశారంటే ఇలాగ చిన్న చిన్నగా మంచి స్మూత్గా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత దాంట్లోకి సోడా వేసుకోవాలన్నమాట, బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకొని రెండింటిని కూడా బాగా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఇక్కడ మీ నేను చూపిస్తుంది జిప్ లాక్ కవరు, ఇది మీ దగ్గర ఉంటే ఇలా పెట్టేసుకోండి, ఇలా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు దాంట్లో అయినా వేసేసుకోండి. ఇలాగా కలిపిన దీనిని జిప్ లాక్ కవర్లో వేసేసి క్లోజ్ చేసేసుకొని దీనికైతే చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. పిన్నిస్ తీసుకొని ఇలాగా అక్కడొకటి అక్కడొకటి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిని హ్యాంగ్ చేసుకునేదానికి పైన కొంచెం హోల్ పెట్టేసుకొని ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ అంటే మరి ఊరికనే తెగిపోయే థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ని పెట్టేసుకున్నారు అంటే మీకు మంచి టీ బ్యాగ్ లాగా ఇది క్లీనింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ రెండింటికి కాంబినేషన్ మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది, ట్యాంక్ క్లీన్ అయిపోతుంది, అలాగే లోపల కమోడ్ కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా దీన్ని వేసుకొని హ్యాంగ్ చేసుకున్న దానికి తాడు కట్టాం కదా, దానిని ఇలా తగిలిచ్చేసామంటే ఆ కవర్ లోపలే ఉండిపోతుంది, అది పూర్తిగా కరిగిపోయాక తీసి మళ్ళీ వేసుకోవచ్చు మనము. ఇలాగా వారానికి ఒకసారి చేసుకోవచ్చు, లేదంటే సోప్ పీసెస్ అయితే కనుక ఒక నెల రోజులు ఈజీగా వచ్చేస్తాయి, ఇవి తొందరగా కరగవు అనమాట. సో ఇలాగ ఇంకా ఏవైనా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయాయి, వీటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఊరికే పడేయడం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇలాగ ఈ సోప్ పీసెస్ని కొంచెం ఇలాగ తురుముకునే దానితో ఇలాగ తురిమేసేయండి. లేదంటే మీరు కొంచెం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి హీట్ చేసుకున్నా కూడా ఆ హీట్కి సోప్ అంతా మెల్ట్ అవుతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా ఒక టిష్యూ తీసుకొని ఇలాగ దాన్ని కరిపించేసాను కదా, మొత్తం సోప్నంతా అంటించేశాను కదా, తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ టిష్యూని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మనము ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు సోప్స్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండా మన బ్యాగ్లో ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ వాష్తో పని లేదు, సోప్తో పని లేకుండా ఈ టిష్యూస్ ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అంటే స్పేస్ కూడా ఎక్కువేం తీసుకోదు. మనకు కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒక టిష్యూని ఇలాగ చేసామంటే మంచి నురుగు వస్తుంది చూడండి, బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.